నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి shall turn the heart of the fathers to the children and the heart of the children to their fathers తీసుకుందాం మహాకృపయు కనికరము గలీన మా కన తండ్రి ఘనమైన నీ నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమం ద్వారా ఉన్నతమైన నీ మాటలను ధ్యానించడానికి ప్రయత్నం చేస్తుండగా సహాయాన్ని అనుగ్రహించండి నిదాసుడనైనా నన్ను మరుగుపరచండి వినుచున్న నీ పిల్లలకు కూడా నాయన వివేచనను అనుగ్రహించి నీకు మహిమకరంగా మా అందరికీ ఆశీర్వాదకరంగా ఈ వాక్య పరిచర్యను జరిగించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామంని ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమె ప్రేమన దేవుని వారులారా దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్థుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథంలో యాకోబు గారి జీవితాన్ని గురించి మనం ఆలోచిద్దాం యాకోబు గారు తన అన్నయ్య అయిన ఏషావు తనను చంపుతాడేమో అని తల్లి ప్రేరేపణను బట్టి తన అయిన లాభాన్ని దగ్గరికి వెళుతున్న క్రమములో దేవుడు తనతో మాట్లాడినప్పుడు దేవుడితో చేసుకుంటున్న నిబంధన మనం ఆలోచించగలిగితే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంటుంది ప్రేమన వారిలారా ఒక వ్యక్తి తన ప్రారంభపు నుంచి తన జీవితపు ముగింపులోనికి వెళ్ళేంత వరకు విశ్వాసంలో ఎలా ఎదగాలో దేనిని కోరుకోవాలో దేనిని ఆశపడాలో యాకోబు గారి జీవితాన్ని చూసినప్పుడు మనకు చాలా చక్కగా అర్థమవుతుంది పరిమన్ వర్లార దయచేసి మీ చేతుల్లో ఉంటున్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఆది కాండము ఇరవై అధ్యాయము ఇరవై ఒకటో దయచేసి చూడండి అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యహోవా నాకు దేవుడై ఉండును తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములు నాకిచ్చి నన్ను కాపాడితే దేవా నీవే నాకు దేవుడువై ఉంటావు నేను నీ కొరకు బ్రతుకుతాను అన్నాడు తర్వాత కాలాలలో మరలా దేవుని మీద ఆధారపడుతూ మరలా ఏమడుగుతున్నాడో దయచేసి చూడగలిగితే ఆది కాండము ముప్పై రెండో అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని దయచేసి చూడండి ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను సుమారు ఇరవై సంవత్సరాల తర్వాత మరలా యాకోబు గారు ప్రార్థన చేస్తున్నాడు పట్టుదల కలిగి ఏం కోరుకుంటున్నాడు అంటే నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను వెళ్ళనివ్వను అన్నాడు వారిలారా ఇరవై సంవత్సరాల కాలాలలో దేవుని కృప తనకు తోడయుండి తినుటకు ఆహారమును ధరించుకునుటకు వస్త్రముల్నిచ్చి కాపాడి చేతి కర్రతో వెళ్ళిన ఆయనను రెండు సమూహములుగా సంపదగలిగి భార్యలు పిల్లలను కలిగిన యాకోబు గారు నిజంగా దేవుని మీద మరలా ఆధారపడుతున్నాడు ప్రేమను వారిలారా అన్నీ మనకున్నప్పుడు దేవుడు ఎందుకు అనుకుంటాం కానీ అన్నీ మనకున్న అన్నింటికంటే ఎక్కువగా దేవుని మీదనే ఆధారపడుతుండాలి ఎందుకంటే అన్నీ ఇచ్చిన దేవుడు వాటిని తీసివేయటానికి క్షణం చాలు ప్రేమ దేవుని పిల్లలారా మనకు కలిగిన వాటన్నింటికంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించగలిగే స్థితిలో మనం ఉండాలి యాకోబు గారు మరలా ప్రార్థన చేస్తూ నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు ఆశీర్వాదము కావాలి అంటున్నాడు ఒకనాడు తినుటకు ఆహారము ధరించుకొనుటకు వస్త్రములు అడిగిన యాకోబు తన అన్నయ్యైన ఏషావు తనని చంపడానికి వస్తున్నాడేమో అని భావించి నాకు ఆశీర్వాదం కావాలి అంటున్నాడు ఆశీర్వాదాలు భూమి మీద దొరికేటివి కాదు పరలోకము నుండి భూమి మీదికి వచ్చేటివి ప్రేమను అన్న అన్నవస్త్రములు కష్టపడి సంపాదించుకోగలం కానీ ఆశీర్వాదాలు మనం కష్టపడితే మనకు మనముగా సంపాదించుకోలేము పరలోకము నుండి దేవుడు మన మీద కుమ్మరించాలి ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంతా ఆశీర్వాదాలను నీ మీద కొమ్మరించేదను అన్నాడు అవి ఆకాశములో నుండి అనగా పరలోకము నుండి మన మీదికి రావాలి అన్న వస్త్రముల కంటే ఆశీర్వాదాలు చాలా గొప్పవి ఆశీర్వాదం అంటే నెమ్మది సంతోషము కాపుదల ఇవన్నీ లోకంలో ఉంటున్న డబ్బు వల్ల మనకు దొరకవు ప్రేమను వరలారా ధనం ఉంటే లక్ష రూపాయలు పెట్టి మంచాన్ని కొనుగోలు చేయగలం కానీ నిద్రపోలేం కానీ ఆశీర్వాదం ఉంటే నిద్రపోగలం చూసారా డబ్బుంటే మందులు కొనగలం కానీ దేవుని ఆశీర్వాదం ఉంటే ఆరోగ్యాన్ని మనం పొందుకోగలం చూసారా డబ్బు వల్ల అన్నీ సాధించగలం అనుకుంటున్నాం కానీ డబ్బుతో శరీరానికి సంబంధించిన సుఖాలకు అవసరమైన వస్తువులను కొనుక్కోగలమే కానీ మన హృదయంలో శాంతిని సమాధానాన్ని కొనుక్కోలేము అది దేవుడు మనకు అనుగ్రహించాలి అది ఆశీర్వాదం వల్ల మాత్రమే మనకు కలుగుతుంది ప్రేమ దేవుని పిల్లలారా యాకోబు గారు నీవు నన్ను ఆశీర్వదించు అన్నాడు తర్వాత ముందుకు వెళితే యాకోబు గారు తన మరణకాలము సమీపించినప్పుడు మరలా యాకోబు గారు తన కుమారుడైన యోసేపును పిలిపించి ఒక కోరిక కోరుతున్నాడు నిజంగా మనం ధ్యానించవలసిన విషయం తప్పనిసరి మనం ఆలోచించవలసిన విషయం ప్రేమను వరలారా అదేమిటో దయచేసి చూడండి ఆది కాండము నలభై అధ్యాయము ముప్పయ వచ్చినం నా పితరులతో కూడా నేను పండుకొనున్నట్లు ఐగిప్తులో నుండి నన్ను తీసుకొని వారి సమాధిలో నన్ను పాతి అతనితో చెప్పెను యాకోబు గారు తన మరణాన్ని గురించి ఆలోచిస్తూ తన కుమారుడైన యోసేపును పిలిపించి ప్రమాణము చేయించుకుంటున్నాడు నేనిక్కడికి నిన్ను చూడటానికి వచ్చాను నేను ఇక్కడ మరణిస్తే నన్ను ఇక్కడ పాతి పెట్టడానికి వీలులేదు నా పితరులు పండుకొను చోట నేను కూడా పండుకుంటాను నన్ను అక్కడ సమాధి చెయ్యాలి అబ్రహాము ఇశాకులు ఎక్కడైతే పాతి పెట్టబడ్డారో నన్ను కూడా అక్కడే పాతి పెట్టబడాలి అని కోరుకుంటున్నాడు తన కోరికను తన కుమారుడైన యూసేపుకు తెలియజేస్తున్నాడు దయచేసి మీరు ఆలోచించండి సమాధిని గురించి ఎందుకు ఆలోచిస్తున్నాడు తన పితరులు ఉన్న చోటికి నన్ను తీసుకొని పొమ్మని ఏదో సాధారణంగా చెప్పట్లేదు ప్రమాణము చేయించుకుంటున్నాడు అంటే యాకోబు గారికి ఏదో దూరదృష్టి భవిష్యత్తును గురించిన ఆలోచన ఉంది అన్నట్లుగా మనం ఆలోచించాలి ప్రేమ దేవుని పిల్లలారా యోసేబు గారు కూడా నాన్న ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నువ్వు బాగుంటావు నాన్న లేదరా నేను చనిపోతాను నాకు తెలుసు కానీ నా సమాధి ఇక్కడ నువ్వు పాతి పెట్టొద్దు అంటే సమాధిని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు నానాని యోసేపు అడిగితే యాకోబు యోసేపుతో చెప్పిన మాటలు ఏమై ఉండాలి దేవుని పిల్లలారా యోసేపు నీకు తెలుసా విచిత్రమైన అంగీని నేను కుట్టించాను నువ్వు అది ధరించుకొని అన్నలను చూడటానికి నువ్వు వెళుతున్నావు వద్దు అనిపించింది మరలా ఏం కాదులే అని నా ప్రాణాన్ని కుదుట నిన్ను పంపించాను రివ్వున నా దగ్గర నుంచి వెళ్ళిపోయావు మరలా వస్తావేమో అని ఎదురు చూస్తున్నాను అన్నలు దిగాలుగా రావటం చూసి అన్నలతో పాటు నువ్వు కూడా వస్తున్నావే అనుకున్నాను కానీ నువ్వు కనబడలేదు అన్నల దగ్గరికి వచ్చిన తర్వాత వారి వెనకాల దాక్కున్నావేమో అనుకున్నాను నీవు లేవు ఏమైంది అని నేను అడుగుతున్నాను ఏ అంగీనైతే నేను నీకు కుట్టించానో ఆ అంగీని నా చేతుల్లో పెట్టారు నేను ఆ అంగీని చూడగానే రక్తముతో తడిచినట్లుగా ఉంది నా ఇది నీ కుమారుడి అంగీన గుర్తుపట్టు అని నీ అన్నయ్యలు నాతో అన్నప్పుడు నా గుండె పగిలిపోయింది యోసేపు నిశ్చయముగా నిన్ను క్రూర మృగము ఏదో చీల్చింది అని నేను ఎంత బాధపడ్డానో నాకు తెలుసు బ్రతకాలన్న ఆశ నాలో ఏ మాత్రము లేదు నేను కూడా చనిపోవాలి అనుకున్నానరా నీ మీదున్న ప్రేమను బట్టి యాకోబు గారు గతాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నాన్న అవన్నీ ఇప్పుడు ఎందుకు అని యోసేపు అడిగితే లేదురా నీకు చెప్పాలి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పాలి నువ్వు అడుగుతున్నావు కదా నా సమాధి అక్కడ ఎందుకు చెయ్యాలి అని అడుగుతున్నావు గనక ఈ సంగతి నీకు తెలియాలి ఎన్నో సంగతులు నేను నీకు తెలియజేశాను ఈ సంగతి కూడా నేను నీకు తెలియచేయాలి వినియోసేపు దగ్గరికి రా చాలా దినములు నేను ఏడ్చాను ఇక నువ్వు నా దగ్గరికి రావన్న సంగతి తెలిసి నేనే నీ దగ్గరికి రావాలి అనుకుని భోజనాన్ని మానుకొని జీవశవములా ఉన్నప్పుడు మీ అన్నయ్యలు వచ్చి మేము పిల్లలం కాదా నాన్న మరి మా గురించి కూడా ఆలోచించు అంటే ఏదో బ్రతికి బ్రతకనట్లుగా జీవితాన్ని వెల్లబుచ్చుకుంటున్నాను అప్పుడు అన్నయ్యలు ఐగిప్తులు ఆహారం ఉంది అని ఆహారము కొనడానికి ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఈ దేశానికి నువ్వు అధికారిగా ఉన్నావు ధాన్యాగారం అంతటి మీదికి ఈ దేశాన్ని ఏలుతున్నావని అన్నలు సంతోషముతో నా దగ్గరికి వచ్చారు నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు నాన్న అనగానే ముసలి ప్రాణానికి మరలా జీవం పోసినట్లుగా అయింది వెంటనే బయటకొచ్చి చూశాను నీవు పంపిన దాసులు బండ్లు చూసేసరికి నిశ్చయించుకొని త్వరగా నిన్ను చూడాలి అని పరుగు పరుగున అందరినీ పరుగులు పెట్టించి ఇక్కడికి వచ్చిన తర్వాతరా నిన్ను చూసిన తర్వాత ఎంత సంతోషం అప్పుడు ఏమనిపించిందో తెలిసాయోసెపు నా దృష్టిలోనూ చనిపోయావు కానీ మరలా నిన్ను చూడగానే చనిపోయిన నిన్ను దేవుడు మరలా బ్రతికించి నా కళ్ళ ముందు పెట్టినట్లు అనిపించిందిరా నా దృష్టిలోనూ చనిపోయావు కానీ మరలా నువ్వు నా దృష్టిలోనికి వచ్చినప్పుడు నాకు ఎలా అనిపించిందో తెలుసా చనిపోయి బ్రతికినట్లుగా అనిపించింది అంటే నా దేవుడు ఎంత గొప్పవాడు అంటే చనిపోయిన తర్వాత కూడా తిరిగి లేపగలిగి ఎంత గొప్పవాడు అని నిన్ను చూడగానే నాకు అర్థమైపోయింది యోసేపు ఒకనాడు అన్న వస్త్రములు దేవుణ్ణి అడిగాను ఆ తర్వాత ఆశీర్వాదాన్ని అడిగాను నిన్ను చూడగానే మృతుల పునరుత్నపు ఆలోచనలు నాకు వచ్చాయి ఇప్పుడు పరలోకం నుంచి ఏదో నా మీదికి రావటం కాదు నేనే పరలోకానికి వెళ్ళాలి అంటే నా సమాధి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి నా పితరులు ఉన్న చోటునే నన్ను సమాధి చెయ్యాలి చూసారా ప్రియమని వారులారా యాకోబు గారు కళ్ళ ముందు యోసేపును చూసే మృతుల పునరుత్నపు ఆలోచనలకు వెళ్ళిపోయాడు ప్రేమను వారలారా చనిపోయాడనుకున్న నా కుమారుడు మరలా నేను చూడగలుగుతున్నాను అంటే దేవుడు మరలా నా కొడుకును చూపించి నాకేవి నేర్పిస్తున్నాడు అంటే మృతుల పునరుత్థానము ఉంది చనిపోయిన వారిని కూడా నేను బ్రతికించగలను అని దేవుడు తన సామర్థ్యాన్ని నిన్ను బట్టి నేను అర్థం చేసుకున్నాను యోసేపు సేపు యోసేపు కూడా చాలా ఆశ్చర్యపోయాడు ప్రేమన వారి క్రీస్తుకు పూర్వం వారి జీవితంలో జరుగుతున్న సంఘటనను బట్టి దేవుడు ఎంత గొప్పవాడని వారు ఆలోచిస్తున్నారో ఒక్కసారి మనసులోనికి తెచ్చుకోండి ప్రేమన దేవుని పిల్లలారా నిజంగా యాకోబు గారి ఏడుపు యాకోబు గారి బాధను లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై మూడో వచ్చిన అతడు దానిని గుర్తుపట్టి ఈ అంగి నా కుమారునిదే దుష్టమృగము వాని తినివేసెను యోసేపు నిశ్చయముగా చీల్చబడెనెను యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనె పట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులందరను అతని కుమార్తెలందరును అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి అయితే అతడు ఓదార్పు పొందనొల్లక నేను అంగలార్చుచు మృతుల లోకమునుకు నా కుమారుని యొద్దకు వెళ్ళదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను చూశారా దేవుని పిల్లడారా అనేక దినములు గోనె పట్ట కట్టుకొని ఉపవాసమున్నాడు ఇక నేను కూడా చనిపోతాను నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోతాను అని నిశ్చయించుకున్నాడు ప్రేమనవర్లార అలాంటి పరిస్థితుల మధ్య యోసేపు బ్రతికే ఉన్నాడు అన్న మాట ఎంతగానో ఆలోచింపజేసింది చనిపోయినవాడు తిరిగి లేచాడు దేవుడు చనిపోయిన వారిని కూడా తిరిగి లేపగలిగే సమర్థుడు అన్న ఆలోచన లోతుల్లోనికి వెళ్ళిపోయాడు ప్రేమనవరలార అందుకే తన సమాధిని గురించి ఆలోచిస్తున్నాడు అందుకే యోసేపు గారు కూడా తన సమాధిని గురించి ఆలోచించటం ప్రారంభించాడు చూడండి తన తండ్రి అయిన యాకోపును బట్టి యోసేపు గారు కూడా అదే ఆలోచనలోనికి వెళ్ళిపోయాడు ఆది కాండము అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినం మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మను చూడవచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకొని పోవలెనని చెప్పి ఇస్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను యాకోబుగారిలో ఉంటున్న నిరీక్షణ యాకోబు గారిలో ఉంటున్న విశ్వాసపు గొప్పతనం మృతుల పునరుత్నపు ఛాయలు యోసేపు గారు కూడా నమ్మారు అవును ఎక్కడో గోతిలో పడిన నన్ను లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టాడంటే దేవుడు ఇది మాత్రమే కాదు తన దగ్గర సింహాసనం మీద కూడా కూర్చోబెట్టగలిగిన సమర్థుడు అని యోసేపు కూడా తన ఎముకలను గురించి ఆలోచిస్తున్నాడు ప్రేమ దేవుని పిల్లలారా భక్తుల జీవితాలను చూడండి ప్రేమను వర్లారా యేసుక్రీస్తు రాకమునుపు వ్రాయబడిన గ్రంథం లేకమునుపు వాళ్ళ ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఉన్నవి అంటే మేము దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి అని దేవుని సంకల్పాన్ని అర్థం చేసుకుని ఈ భూమి మీద బ్రతికారు ప్రేమన దేవుని పిల్లలారా మరి నీవు నేను ఎలా బ్రతుకుతున్నా మనకు సూచన ఎవరు యాకోబు గారికి సూచన యోసేపు గారైతే యోసేపు గారికి సూచన తన తండ్రి అయిన యాకోబు గారైతే ఏమండి మనకు సూచన ఎవరు చెప్పండి ఈరోజు మృతుల పునరుత్నపు పండుగగా మనం ఆచరిస్తున్నాం ప్రేమన వారలారా యేసు మరణించి తిరిగి లేచాడు అని నిజమే యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తము సెలవులో మరణించాడు సమాధి చేయబడ్డాడు మూడవ దినమున సమాధిని గెలిచి మృత్యుంజయుడై తిరిగి లేచాడు ప్రేమన దేవుణ్ణి పిల్లలారా ఆ సువార్తనే కదా మనం నమ్మింది ఆ సువార్తనే మనం నమ్మిన సువార్తకు అర్థం ఏంటి అంటే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు నేను కూడా ఆయనను నమ్మితే మరణించినా తిరిగి లేవగలనన్న నమ్మకం ప్రేమ దేవుని పిల్లలార యోసేపు గారు పరాయి దేశానికి వెళ్ళి మరలా కనుల ముందుకు రాగానే యాకోబు గారు మృతుల పునరుత్నపు ఆలోచనలోనికి వెళ్ళగలిగితే సాక్షాత్తు యేసుక్రీస్తు నీకు నాకు సూచనగా ఉన్నాడు ప్రేమల దేవుని పిల్లలార యోసేపును బట్టే యాకోబు గారు ఉన్నతంగా ఆలోచించగలిగితే ఏసుక్రీస్తు సజీవుడని నమ్ముతున్నా నీవు నేను ఎంత ఉన్నతంగా ఆయన గురించి ఆలోచించాలి చెప్పండి దేవుని పిల్లలారా ఏసుక్రీస్తు మృతుల పునరుత్నములను నువ్వు లోతుల్లోనికి వెళ్ళి ఏమైనా ఆలోచించగలుగుతున్నావా ఆయన లేచాడు అని సంతోషిస్తున్నాం ప్రేమనవరలారా మరి నీవు నేను లేవాలి లేచిన ఆయన ఎలా బ్రతికాడు నీవు నేను ఎలా బ్రతుకుతున్నావని లేఖనాలలోనికి వెళ్ళి ఆలోచించాలి ప్రేమనవరలారా చాలా కాలం క్రిందట ఒక వ్యక్తి రెండు కొండల మధ్య తాడును కట్టాడు అనేకులను పిలిపించాడు అక్కడికి చూడటానికి వచ్చారు నేను ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి ఈ తాడు మీద నడుచుకుంటూ నేను వెళతాను మీరు నమ్ముతున్నారా అని అడిగాడు అందరూ కూడా మేము నమ్ముతున్నాము 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 అన్నారు సంతోషిస్తూ ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి మరల ఆ కొండ మీద నుంచి ఈ కొండ మీదకి వచ్చారు వచ్చిన తర్వాత అందరూ చప్పట్లు కొట్టారు అప్పుడు అందరూ అంటున్నారు మేము నమ్మేమండి మేము ముందే చెప్పలేదా మీరు వెళ్ళగలరు మీరు తాడు కడుతున్నప్పుడే మీకు ఎంత విశ్వాసం లేకపోతే నడవగలనని మీరు అంటారు కాబట్టి మీ మాటను బట్టే మేము గెస్ట్ చేసాము మీరు నడవగలరు అని అందరూ మాట్లాడారు సంతోషించాడు ఆ వ్యక్తి అలాగైతే ఈసారి నా మీదికి రండి నేను మిమ్మల్ని ఎక్కించుకొని ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి ఆ కొండ మీద నుంచి ఈ కొండ మీదకి నడుస్తాను అన్నాడు ఎవ్వరూ రావట్లేదు ప్రియమనవారులారా ఎవ్వరూ రావటం లేదు అదేంటి మీరు నమ్మరు కదా నేను అటు ఇటూ నడవగలనని మీరు నమ్మారు కదా నమ్మిన తర్వాత మిమ్మల్ని కూడా తీసుకొని వెళతాను రండి మీ కళ్ళ ముందే కదా నేను నడిచింది అన్నారు ఎవ్వరూ రావటం లేదు ప్రేమని వారి మరి ఆయన నడవగలరు అని నమ్మారు కదా అంటే ఒకవేళ నడిస్తే నడుస్తాడు లేకపోతే ఆయనే పోతాడు మనకు పోయేది అని నువ్వు నడవగలరు అన్నారు ఇప్పుడు మీరు రండి అనగానే మన ప్రాణాన్ని గురించి ఆలోచించుకోవటం మొదలుపెట్టవు ఎక్కడైనా తేడా వస్తే ఇదిగో నేను చచ్చిపోతాను కదా అన్న ఆలోచన మనకు వచ్చింది ఎవరు ధైర్యం చేయలేదు అక్కడే ఉన్న ఒక చిన్న పిల్లవాడు వెళ్ళి భుజం మీదకెక్కాడు వెంటనే అతడు ఇటువైపు నుంచి అటువైపుకు అటువైపు నుంచి ఇటువైపుకు నడిచేశాడు ప్రేమను వారల చప్పట్లు కుట్టారు అందరికీ ఆశ్చర్యం వేసింది ఆ పిల్లవాడి దగ్గరికి వచ్చి అడుగుతున్నారు మేమందరం వెళ్ళలేకపోయాం నువ్వు ఎలా వెళ్ళగలిగావున్నప్పుడు ఆ పిల్లవాడు నవ్వుతూ అతను మా నాన్న అన్నాడు అతడు నా తండ్రి కొడుకుగా తన తండ్రిని గురించి ఎవరో నమ్మించాల్సిన అవసరత లేదు ఈరోజు కూడా మృతుల పునరుత్నాన్ని పురస్కరించుకొని ఏసుక్రీస్తు తిరిగి లేచాడు తిరిగి లేచాడు అని అందరూ మాట్లాడుకుంటున్నాం చాలా సంతోషం కానీ ఆయన అడుగుతున్నాడు నిన్ను నన్ను కూడా నేను తిరిగి లేపగలను నమ్ముతున్నారా అని అడుగుతున్నాడు ఆయన లేవగలడని చెప్పుకున్న మనం నిన్ను నన్ను తిరిగి లేపగలడు అని కూడా నమ్ముతున్నారా ఒకవేళ నమ్మితే మన జీవితం ఇలా ఎందుకుంటది ప్రిమన దేవుని పిల్లలారా లోకానికైతే నమ్మకం లేదు దేవుని కుమారుడుగా కుమార్తెగా పిలిపించుకుంటూ క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనము కూడా నమ్మకపోతే ఎలా ప్రేమను వారలారా లేదండి నేను నమ్ముతున్నాను నా తండ్రిని అని ఒకవేళ నువ్వు అనగలిగితే పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఈ లోకం మీద వ్యామోహం ఉండదు ప్రేమన దేవుని పిల్లలారా కాబట్టి ప్రేమను నువ్వు ఎలా నమ్ముతున్నావు ఏసుక్రీస్తు లేచాడని నమ్ముతున్నావా నేను ఆయన కొరకు బ్రతికితే నన్ను కూడా తిరిగి లేపగలిగిన సమర్థుడు అని ఆయన కొరకు బ్రతకడానికి నువ్వు ఇష్టపడుతున్నావా ఒకవేళ నిజంగా ఆ సువార్తనే నువ్వు నమ్మగలిగితే ప్రేమన దేవుని పిల్లలారా యోసేపు కంటే ఎక్కువ ఆధారము యేసు క్రీస్తుని బట్టి మనకు కలుగుతున్నప్పుడు నిజంగా ఎంత భాగ్యవంతులం ప్రేమ దేవుని పిల్లలారా లోకం మరణిస్తుంది కానీ దేవుని పిల్లలుగా మరణించినా మనం తిరిగి లేచి పరలోకానికి వెళతాం ప్రేమన దేవుని పిల్లలారా గారు తన కుమారుడైన యేసును చూచినట్లు పరలోకంలో ఏసును చూస్తాం ప్రేమన దేవుని పిల్లలారా ఎంత మహాభాగ్యము చెప్పండి మనకి దయచేసి చూడండి తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనం ఏసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము ఏసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును మనల్ని కూడా ఆయన ఖచ్చితంగా తిరిగి లేపుతాడు ప్రిమనవారిలారా కాబట్టి ఏసు క్రీస్తు శిలువను సహించి ఎలా మృత్యుంజయుడయ్యాడో మనము కూడా ఆయన కొరకు బ్రతుకుతున్నప్పుడు శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి భరించి ఆయన కొరకు బ్రతికి చనిపోతే తిరిగి లేచినప్పుడు నిజంగా ఎంత ఆనందమూ కలుగుతుంది ప్రేమ దేవుని పిల్లలారా ఒక్కసారి మీరు ఆలోచించండి రోమేలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదో వచ్చిన ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు మనము తిరిగి లేస్తామన్న నిరీక్షణ యేసుక్రీస్తు రెండవసారి వచ్చి సమాధులలో నుండి మనల్ని లేపుతాడు పరలోకానికి తీసుకుని వెళతాడన్న నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు ప్రేమ దేవుని పిల్లలారా యేసుక్రీస్తు సుక్రీస్తో రాకమునిపే యాకోబు గారిలోనే అంత విశ్వాసం ఉంటే యోసేపు గారే తన ఎముకలను గురించి ఆలోచిస్తున్నప్పుడు నీవు నేను ఏసుక్రీస్తు మన కళ్ళ ముందు తిరిగి లేచి సజీవుడుగా ఎన్నో ఆధారాలతో కనబడుతున్నప్పుడు పండగ చేసి మరలా క్యాలెండర్ను మార్చుకోవటం కాదు మరో పండుగ కొరకు ఎదురు చూడటం కాదు దానిని నమ్మి నా యేసు నన్ను కూడా తిరిగి లేపగలడని ఆయనను హత్తుకొని బ్రతకాలి ప్రేమన దేవుని పిల్లలారా ఆయనను హత్తుకొని బ్రతకాలి దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకుంటున్నది అదే పరలోకం కావాలి అనుకుంటున్నాం కానీ ఈ లోకం కోసం బ్రతుకుతున్నాం పరలోకంలో దేవునితో ఆనందంగా ఉండాలి అని ఆశపడుతున్నాం కానీ లోకంలో ఉంటున్న ఆనందాలను మనం మానుకోవట్లేదు ప్రేమన వరలారా వాక్యమును నీతిని వెంబడిస్తూ ఆ వాక్యపు నీతిని మనం కనపరుచుకోవట్లేదు ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్లుగా దేవాలయంలో ఉన్నప్పుడు భక్తి అంటున్నాం లోకములో ఉన్నప్పుడు మిగిలిన వారిల్లా మనము కూడా బ్రతుకుతున్నాం ఇది పరలోకానికి బ్రతకటం కాదు ప్రేమ దేవుని పిల్లలారా కాబట్టి దయచేసి మన మృతుల పునరుత్నపు నిరీక్షణను బలపరుచుకోవాలి మనం నమ్మిన దాని కొరకు ప్రియమణ దేవుని పిల్లలారా మనం చక్కగా బ్రతకగలిగే సిద్ధపాటు మన జీవితంలో ఉండాలి ప్రిమల దేవుని పిల్లలారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఒక్కసారి లేఖనాలలో ఉంటున్న ఈ మాటలు ధ్యానించి నేను కూడా తిరిగి లేవాలి అని పట్టుదలతో యేసుక్రీస్తున స్వరక్షకునుగా అంగీకరించి ఆయన కొరకు బ్రతకగలిగితే ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు ప్రేమ దేవుణ్ణి పిల్లలారా కాబట్టి దయచేసి ఆలోచించండి మృతుల పునరుత్నపు ఆశతో మృతుల పునరుత్నపు నిరీక్షణతో దేవుణ్ణి హత్తుకొని మనం బ్రతకాలి అని ఈ లోకాన్ని త్యజిస్తూ పరిశుద్ధతను మన హృదయాలలో నిలుపుకుంటూ ప్రభును సేవించాలి అని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ దేవుని వాక్యాన్ని బట్టి నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహాకృపయు కనికరము గలిగిన మా కన్నతండ్రి ఘనమైన నీ నామమునకుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం విలువైన నీ మాటలను ఆయన ధ్యానించాం విని విడిచిపెట్టకుండా మా హృదయాలలో నాయన ఫలింప చెయ్యండి దుష్టుడు విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకుని నాయన భద్రపరుచుకోగలిగే భాగ్యాన్ని కూడా మాకు అనుగ్రహించండి శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలను అనేకులకు నాయన కుటుంబాలకు నాయన ముందుకు తీసుకుని వెళ్ళండి తండ్రి అనేకుల రక్షణార్థమై విశ్వాసంలో స్థిరపడునట్లుగా నాయన నీ పిల్లలతో మీరు మాట్లాడండి దీని కొరకు సహాయ సహకారాలు అందిస్తున్న తండ్రి మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి తగిన కాలమందు నాయన హెచ్చించి ప్రతిఫలాన్ని అనుగ్రహించండి కుటుంబాలలో నెమ్మదిని శాంతి సమాధాలను అనుగ్రహించండి ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను కూడా నాయన కృపతో బలపరచమని మిమ్మల్ని కోరుకుంటూ ఘనత మహిమ ప్రభావంలో మీకే ఆరోపిస్తూ మా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు నాముని ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహాయము సహవాసము ఆదరణ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండనుగాక ఆమె అందరికి ప్రేమ గుణే మరచుని ప్రేమ ఉపంగ గుణమే ప్రేమ కోపం నిరుపరు ప్రేమ అల్లు దాడులు ప్రేమ అత్సర మే ప్రేమా ప్రేమ రయలే సూపులు ప్రేమా చుడుకును ప్రేమ నివీక్షణకు నిలుచును ప్రేమ